కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పిండ్రు. అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి, ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి తో ఉన్నారు. ఇంకా వాళ్ళు పెట్టేదేని, సైనిక నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకుంటారు? వెనకట కోరుకొండలో ఉండే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరికరాస్తుంది? సైనిక కొండి పెట్టిరు, మొత్తం మీరే భరించాలి. సరే ల్యాండ్ ఇస్తాం, బిల్డింగ్స్ కూడా కట్టిస్తాను, కానీ నిత్యము రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు, జీతాల కాంచేది మొత్తం మీరే భరిస్తే మేము ఇస్తాం అన్నారు. మనకు లేవా? వాళ్ళు పెట్టేది మనం మొత్తం నడుపుతున్నాం. మీరు పెట్టాలి, మీరు సైనిక స్కూల్ మీరు నడపాలని చెప్పి మరి ఆ సమస్య అక్కడ లిఖిత పూర్వకంగా లేఖలు రాస్తున్నది. మీరు కొత్తగా అడగవలసిన అవసరం లేదు, సైనిక స్కూల్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఆనాటి డిఫెన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి కలిసినాం. అంతకన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, అప్పుడు కలిసినాం. ఇంకా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చింది మేము. దాని విభజన చట్టంలో సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చి అక్కడ నాణ్యతమైనటువంటి ఇనుప ఖనిజ సంపద లేదు అని చెప్పి కొర్రీ పెట్టేది ఆపిర్రు. అది తప్పనిసరిగా మనం డిమాండ్ చేయాలి, తెచ్చుకోవాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇటీవల కాలంలోపట మరి ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసిండ్రు. అది కాదు మనం అడగవలసింది, మనకు కోచ్ ఫ్యాక్టరీ కావాలడిగితే వాళ్ళు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. దాంతో తృప్తి పడం మనము, కంపల్సరీగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడవలసిన అవసరం ఉన్నది. ఇది విద్య పైన పరిశ్రమల పైన అతి ముఖ్యమైనది. జాతీయ హోదా అని మేము విజ్ఞప్తి చేయడం కూడా పత్రికలో ఈరోజు చూశాం. అయితే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే, నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది, మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యలపైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చూసి చూడనట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారమవుతుంది, కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరున్నారు. గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మాపైన ఉన్నది. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబట్టి నా తోటి మిత్రులు బీబీ పాటిల్ గారు, ఇంకా చాలామంది ఉంటేమే, సరే ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మేము ఇద్దరం ఉన్నాం, మిగతా మిత్రులు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి రోజుల్లోపట్నే మొదటి వారంలోనే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి కలవడం, మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వెళ్లి కలవడం జరిగింది. ఆనాటి మా తోటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి విషయం పైన దీర్ఘమైన వచ్చిందా ఆ పంట సుదీర్ఘమైనటువంటి లేఖలు రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశంపైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది ఒకటి కాదు 10 సార్లు కలవడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా టేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకట మరి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే స్పందించాలో ఆ స్థాయిలో స్పందించలేదు కొన్ని స్పందించింది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ రహదారులపైన హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సగటు జాతీయ రహదారులు ఈ ప్రాంతంలో లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే జాతీయ రహదారులు చేపట్టాలని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో దృష్టి పెట్టుకొని చాలా ఇప్పటివరకు సాధించడం నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇప్పుడు మా మిత్రులు మరి జహీరాబాద్ ఎంపీ గారు ఉన్నారు వారు జహీరాబాద్ నుంచి ఒక చాలా ఉన్నాయి నిన్న కూడా మరి బట్టి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ లేఖలు ఇచ్చినట్టు కూడా పత్రికలు చూడడం జరిగింది వ్యక్తిగతంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎలకతుర్తి హుస్నాబాద్ సిద్దిపేట రామాయణపేట మెదక్ వరకు ఒక జాతీయ రహదారి కావాలని కొట్లాడినాము అది అంత గొప్ప రహదారి వాహనాలు ఉండవు అయినా కూడా ఒక వెనుకబడ్డ ప్రాంతం కనెక్ట్ కావాలని చెప్పి కోరడం జరిగింది కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం వరకు ఒక జాతీయ రహదారి కావాలని కోరడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ నుండి జమ్మికుంట నుండి మరి భూపాలపల్లి వరకు సీరోంచ వరకు కావాలని కోరడం జరిగింది తర్వాత ఈ విధంగా చాలా కోరడం జరిగింది అవన్నీ కూడా మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశమే అవన్నీ కూడా అదే అధికారులు ఉంటారు కదా అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు అదే సెక్రటరీలు ఉంటారు నేను చూసిన పేపర్లు అవన్నీ కూడా ఇదివరకు 10ల సంఖ్యలో లేఖలు రాస్తాం మా పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా 377 రేజ్ చేద్దాము 0 అవర్లో రేజ్ చేద్దాము ముఖ్యంగా మరి రాజీవ్ రహదారిని జాతీయ